హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్ డివోషనల్ దిస్ ఈ రోజు ఈరోజు మనతో పాటు ఉన్నారు న్యూమరాలజిస్ట్ చిన్నారావు గారు ఆయనతో మాట్లాడదాం నమస్తే గురుగారు ఎలా ఉన్నారు గురుగారు ఇప్పుడు చాలా మందికి లక్కీ నెంబర్ అని చెప్పి ఒక ఒక నెంబర్ అనేది అనుకుంటారు కదా సో లక్కీ నెంబర్ బట్టి మన పేరుని మార్చుకోవచ్చా ఏ పేరుని బట్టి ఎలా మార్చుకోవాలి ఓకే అంటే అది బర్త్ డీటెయిల్స్ మీద ఆధారపడి ఉంటుంది లక్కీ నెంబర్ అనేది ఇప్పుడు జన్మ సంఖ్య ఆయన పుట్టిన తారీఖును సింగిల్లర్ నెంబర్గా మార్చుకుంటే ఒకటి రెండు మూడు నాలుగు అట్లా ఏది వస్తే ఆ నెంబరు ఆమె జన్మ సంఖ్య అవుతుంది మొత్తం కూడగా వచ్చింది వ్యవహార సంఖ్య అంటే కెరీర్ ఆ నెంబర్ని ఇస్తుంది పేరును మార్చుకునేటప్పుడు ఈ రెండు నెంబర్లకి సహకరించే నెంబర్స్ ఉంటాయి ఆ నెంబర్లే పెట్టుకోవాలి వ్యతిరేకించే నెంబర్లు పెట్టుకునేప్పుడు కష్టాలు ఇచ్చేస్తారు ఇక్కడ ఒక ఒక ఇక్కడ ఒక అతి జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయించేది ఒక ఒక పాయింట్ ఉన్నది ఒక ఏదంటే ఒక ఒక సపోజ్ మీరున్నారు మీ పేరును సవరించామనుకోండి మీ పేరును సవరించేటప్పుడు మీ భర్తను కూడా ప్రామాణికంగా తీసుకుని సవరించాలి ఎందుకంటే వా అతని బర్త్ డీటెయిల్స్ తీసుకుని మీకు సపోజ్ యోగించుంది కదా అని ఏ త్రీనో అనుకోండి మీ బర్త్ డీటెయిల్స్లో సిక్స్ ఉందనుకోండి నీకు మంచి చేయిపోయి కొత్త సమస్యలు వస్తాయి అప్పుడు అందువల్ల ఈ పేరును సెట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి చేయాలి వ్యక్తి యొక్క జీవన విధానము వృత్తి ప్రవృత్తి ఫ్యామిలీ వంద అన్నీ చూసి నిర్ణయించాలి ఉదాహరణకు డాక్టర్స్ ఉన్నారు సెవెన్ నెంబర్ పెట్టామనుకోండి సక్సెస్ బాగుంటుంది మంచి అవుతూ ఉంటుంది సెవెన్ నెంబర్ మీద వెళ్తూ ఉంటుంది అది అట్లా ఒక్కొక్క వృత్తికి వృత్తిని పెట్టు కూడా మంచి ఇది ఉంటుంది ఇప్పుడు కళారంగం ఉంది అందరూ కళా అందరూ కళాకారులే సంగీతం సంగీత విద్వాంసులు కళాకారులే పాట పాడతారు సింగర్స్ కళాకారులే నటన నటించే వాళ్ళు కళాకారులే డైరెక్టర్స్ అందరూ అనేక ప్రతి ఒక్కరిది డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్ ఆఫ్ థాట్ అది దాన్ని కోణ ఆ కోణంలో ఆ నెంబర్స్ని సవరించాలి వృత్తిని బట్టి వృత్తిని బట్టి సవరించాలి ఆ సవరించేటప్పుడు అది భర్తకి భర్త డీటెయిల్స్ కి శత్రుత్వం అయి ఉండకూడదు ఇప్పుడు ఈ సంఖ్య అనేది భార్య భర్తల కూడా ఉంటుంది భార్య భర్తలకు వ్యతిరేక వ్యతిరేక నెంబర్స్ కానీ ఉన్నట్టయితే మేము ఇప్పుడు మోడీ మోదీ గారిది వివరించాను చూసారు ఆ విధంగా వ్యతిరేక నెంబర్లు కాని ఉంటే డిస్టర్బెన్స్ వస్తాయి చిన్న చిన్న కలతలు వచ్చి ఎడబాట్లు వస్తానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కానీ సవరించుకోవచ్చు నేను అట్లా చాలా ఫ్యామిలీస్ ఈ నెంబర్స్ పేర్లు సరి చేసి చాలా ఫ్యామిలీస్ అన్యోన్యతంగా ఉండేదో చేశాను గురుగారు ఇప్పుడు మనం పుట్టిన తేదీ బట్టి మన జాతకం నిర్ణయించబడి ఉంటుందా అలానే మన డేట్ ఆఫ్ బర్త్ లో ఏంటంటే ఒక మ్యాజిక్ నెంబర్ ఉంటుంది అంటారు కదా అది సంవత్సరమా నెలనా తేదీనా ఒకవేళ మన ఒక మన డేట్ ఆఫ్ బర్త్ మ్యాజిక్ నెంబర్ ఉంటుంది మ్యాజిక్ నెంబర్ అనేది ఇప్పుడు లక్కీ నెంబర్ అనేది ఉంటుంది ఎట్లా ఉంటుంది అంటే మొత్తం మీరు జన్మించిన తారీఖు ఇప్పుడు సపోజ్ పద్నాలుగు జన్మించారనుకోండి ఓటీ ప్లస్ నాలుగు ఐదు మొత్తం కూడక నెల జన్మించిన తేదీ సంవత్సరం కూడితే అది వ్యవహారక నామ సంఖ్య అంటే డిస్ట్ నెంబర్ అంటారు టోటల్ అది కెరీర్ మీద ఇస్తుంది కొన్ని వృత్తుల మీద నీ యొక్క భావాల మీద ఇస్తుంది ఈ జన్మ తేదీ మాత్రం నీ యొక్క రూపము నీ యొక్క నీ వ్యక్తిగత విషయాల మీద ఇస్తుంది అన్నమాట ఈ ఈ ఏ ఏ విధంగా కావాలంటే ఆ ఆ కోణంలో మనం సవరించుకోవాలి ఆ పేర్లని సపోజ్ కెరీర్ పెరగాల కెరీర్ కోణంలో కెరీర్కి సంబంధించిన అనుకూలమైన సంఖ్యగా పెట్టుకోవాలి ఆ సంఖ్య మళ్ళీ భర్త జన్మ తేదీకి శత్రుత్వం అయి ఉండకూడదు ఆ విధంగా చర్చ చేసుకోవాలి అంటే పుట్టొంది తేదీనప్పుడు జన్మ ఇప్పుడు విధాత మనకి ఒక జా ఒక విధిని ఇచ్చాడు దాన్ని మార్చలేము అనేది ఉంది కదా కానీ థర్టీ త్రీ పర్సెంట్ మనం విధాత ఇచ్చిన విధిని మార్చుకునే ప్రయత్నాల్లో వాస్తు జ్యోతిష్యము సంఖ్యాశాస్త్రము ఆయుర్వేదము అట్లా అనేకమైన శాస్త్రాలు ఉన్నాయి చాలా శాస్త్రాలు ఈ శాస్త్రాలన్నీ కూడా విధిని తనకు అనుకూలంగా మలుచుకొని ప్రయత్నం చేసే పోరాటమే అందుట్లో ఇదో ఇది ఒకటి సంఖ్యాశాస్త్రం ఒకటి అట్లా జ్యోతిషాస్త్రం వాసు శాస్త్రం థర్టీ త్రీ పర్సెంట్ వరకు మనం మార్చుకొని ముందుకు వెళ్ళొచ్చు అనేది అది ప్రూఫ్డ్ నా అనుభవం ప్రకారంగా నేను 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 పఠించిన గ్రంథజ్ఞానం ప్రకారంగా ఏ విధంగాను అంటే దైవం విధి ప్రకారంగా ఒక వ్యాధినిచ్చింది దైవం ఇచ్చిన వ్యాధి కదా అని మనం కూర్చోం కదా మరియు వైద్యంతో మనం తగ్గించుకునే ప్రయత్నం వైద్య శాస్త్రం చేస్తుంది కదా నెక్స్ట్ ఆక్సిజన్ కోసమే అయితే మనకి ఒకే విధమైన చెట్టునిచ్చేవాడు దేముడు దైవం అనేక చెట్లు అనేక రకాల చెట్లు ఇవ్వరు కదా అనేక రకాల మూలికలుగా మనకు ఆక్సిజన్ కోసం అయితే ఒక చె ఒక 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 విధమైన చెట్టే చాలు కదా ఆక్సిజన్ వచ్చేది అనేక విధమైన చెట్లు ఎందుకు ఇచ్చారు దేవు అంటే మనకు వ్యాధిని సవరించుకోవడానికి అవకాశాన్ని అక్కడ కల్పించి మనకు ఇచ్చారు మీరు శోధన చేసుకోమండి ఆ థర్టీ త్రీ పర్సెంట్లో మనం కనుగొనే సత్యాలే ఈ శాస్త్రాలు కూడా థ్యాంక్ యూ సో మచ్ గురువుగారు సంఖ్యశాస్త్రం గురించి అయితే చాలా చక్కగా వివరించారు సో మీకు కూడా సంఖ్యాశాస్త్రం గురించి ఏమన్నా సందేహాలు ఉంటే అయితే కింద కామెంట్లో తెలియజేయండి గురువుగారు ఖచ్చితంగా అయితే మనకు చెప్తారు సో మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ గురు తప్పనిసరిగా మీరు అన్నట్లుగా కామెంట్లో పెట్టిన వాళ్ళకి నేను సర్వీస్ చేసి పెడతాను ఓకే గురు థ్యాంక్ యూ